గుర్ర గ్రామంలో గాని ఈ గుర్ర మండలంలో గాని ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను చూస్తే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులను గమనిస్తే ఇవాల ఆశ్చర్యం కలిగించే విషయాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తాయి ఇరోనే అడుగుతా ఉన్నాను మా హయాంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామ స్వరాజ్యం అన్నది తీసుకొస్తే ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్న పరిస్థితులు ఆ రోజుల్లో కనిపిస్తూ ఉంటే ఈ రోజు పరిస్థితులు ఏమిటి అనేది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నాను ఈ రోజు గమనించినట్టయితే ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ రోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి ఆ గ్రామంలో సచివాలయాలు కనిపించేటివి ఆ ప్రతి గ్రామంలోనూ కూడా ఆ సచివాలయంలో మన పిల్లలు చిక్కగా నవ్వుతూ మన పిల్లలే ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేవాళ్ళు మన గ్రామంలోనే అక్కడే డిజిటల్ లైబ్రరీలు కల్పించేటివి మన గ్రామంలోనే అక్కడే మాకు కథ బయట కొంచెం పక్కకపోతే ఇక్కడ కింద పడతారు మా మన గ్రామంలోనే అక్కడే గ్రామ సచివాలయాలలో పనిచేసే పిల్లలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు కూర్చోండి కూర్చోండి నా కూర్చో అదే సచివాలయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూసుకునే వాళ్ళు కనిపించేవాళ్ళు కూర్చోవాలన్న కూర్చోకపోతే ఎట్లా చెప్పు అదే డిపార్ట్మెంట్ సచివాలయంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసేవాళ్ళు కనిపించేవాళ్ళు కాస్త మాట్లాడితే మీరు మాట్లాడకుండా గమ్మలు ఉండగలవి మీరే వినపడతాయి దయచేసి మాట్లాడకుండా గమ్మలు ఉండగలవి మీరే వినపడతాయి మాకు కొంచెం ఏమాత్రం నా మీద గౌరవం ఉన్న దయచేసి మాట్లాడకుండా గమ్మనుంటే మనం మాట్లాడే మాటలు వినపడతాయి దయచేసి వెనక్కి పోవాలి నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న వెనక్కి పోండి మా దయచేసి వెనక్కి జరగాలి మీ ఇష్టం మాట్లాడకుండా వెళ్ళిపోమంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాను నా మీద ఏమాత్రం గౌరవం ఉన్న వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి సారిపోతూ అందరూ డిస్టర్బ్ ఉన్నారండి ఎవరు మాట్లాడకండి ఇగో సార్ మీద గౌరవం ఉంటే అందరూ నిశ్శబ్దం సరే వెనకెళ్ళిపోండి